జపం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. రామాయణము శ్రీరామాయణము. వాలి సుగ్రీవుల మధ్య యుద్ధం జరిగినప్పుడు ఇద్దరూ ఒక పోలికలతో ఉన్న కారణం చేత సుగ్రీవుడి మీద బాణం పడిపోతుందేమోనని వెనక్కి వచ్చిన తర్వాత సుగ్రీవుడి మెడలో పూలమాల వేసి మళ్ళీ వాలి సుగ్రీవులకి యుద్ధం జరగడానికి ప్రోత్సహించాడు. వెళ్ళాడు సుగ్రీవుడు వాలితో యుద్ధానికి, అప్పుడే దెబ్బలు తిని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన సుగ్రీవుడు మళ్ళీ వచ్చి అట్టహాసంతో తొడలు కొట్టి అన్నగారిని వాలిని యుద్ధానికి పిలుస్తున్నాడు. తార ఒక మెరుపు రామాయణంలో మహాపతివ్రత, ఆమె చెప్పింది వాలితోటి అవతల రాముడు ఉన్నాడు అని గూఢచారులు చెప్తున్నారు. రామలక్ష్మణులు వచ్చారు, సుగ్రీవుడు రామ పాదములు పట్టుకున్నాడని చెప్తున్నారు. రాముడంటే ఎవరనుకున్నావో, నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి ఆర్తానాం సంశ్రయశ్చైవ యశశ్చైక భాజనం. రాముడు ఒక పెద్ద చెట్టు లాంటి వాడు. రాముడి దగ్గరికి వెళ్ళడం అంటే ఇంకా నీడ పొందడమే. చెట్టు కిందకి మనం వెళ్ళామనుకోండి, మన యోగ్యతాయోగ్యతలను చెట్టు పరీక్షించదు. చెట్టు కిందకెళ్ళామంటే చెట్టు నీడనిచ్చేస్తుంది. ఎవడు రాముడి పాదములు పట్టుకున్నాడో వాణ్ణి రక్షించడమే రాముడి యొక్క ప్రతిజ్ఞ. అందుకే యుద్ధకాండలో సకృదేవ ప్రపన్నాయ తమాస్మీత చయాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యే తద్వృతం మమ అంటాడు. వాడి గత జీవితం ఎటువంటిది, నాకు అనవసరం, రామా నేను నీవాడనని ఒక మాట అన్నాడా, అంతే ఇక వాడి చెయ్యి నేను విడిచిపెట్టను, వాణ్ణి నేను కాపాడి తీరుతానంటాడు. అటువంటి రామచంద్రమూర్తి. ఆయన పాదముల దగ్గర సుగ్రీవుడు చేరిపోయాడు. లేకపోతే ఇప్పుడు దెబ్బలు తిని వెళ్ళి మళ్ళీ వచ్చి ఎందుకంత పటాటోపంతో అరుస్తున్నాడు, తొందరపడి వెళ్ళవద్దంది. ఆయన అన్నాడు, రాముడు నాతో ఎందుకు యుద్ధం చేస్తాడు, రాముడు ధర్మాత్ముడు అంటున్నావు, నేనేమి ధర్మం తప్పాను, నన్నెందుకు చంపుతాడు, నా తమ్ముణ్ణి యుద్ధంలో ఓడించి చంపకుండా పంపించేస్తాను, సరేనా అని మళ్ళీ వచ్చి యుద్ధం మొదలుపెట్టాడు. యథార్థమునకు వాలి యొక్క మెడలో ఉన్నటువంటి ఇంద్ర సంబంధమైన పతకము వలన వాలికి ఎదురుగుండా ఎవరు వచ్చి నిలబడతారో వాళ్ళ యొక్క బలంలో సగభాగం వాలికి వెళ్ళిపోతుందన్న విషయం రాముడికి అప్పటి వరకు ఎవరూ చెప్పలేదు, రాముడికి తెలియదు. కావాలంటే మీరు రామాయణాన్ని పరిశీలించండి. రాముడు చెట్టు చాటున నిలబడ్డాడు. వాలి సుగ్రీవుల మధ్య యుద్ధం జరుగుతోంది. వాలి రాముడి వంక తిరిగాడు. రాముడి బాణం వేస్తే అదేం నిశ్శబ్దంగా వెళ్ళదు. రాముడు వింటినారికి బాణాన్ని సంధించి విడిచిపెట్టినప్పుడు బ్రహ్మాండమైనటువంటి టంకార ధ్వని వస్తుంది. అంత పెద్ద ధ్వని వచ్చి ఆయన బాణాన్ని విడిచిపెడతాడు. ఆ బాణం విడిచిపెట్టే ముందు ధనొచ్చింది. పైగా బాణం వీపులో గుచ్చుకోలేదు వాలికి, వాలి గుండెల్లో గుచ్చుకుంది. అంటే వాలికి ఎదురు నుంచే రాముడు బాణం వేశాడు. మరి బాణం వస్తుంటే వాలి ఎందుకు తప్పుకోలేకపోయాడు? అంటే రాముని యొక్క బాణపు వేగం అంత గొప్పది. ఇదే కిష్కింధకాండలో సుగ్రీవుడు పరిశీలించాడు. మా అన్నగారితో యుద్ధం చెయ్యగలవా? మా అన్న 7 సాలవృక్షాల దగ్గరికి వచ్చి పచ్చి చెట్లని ఊపుతాడు పొద్దున్న, ఆకులన్నీ రాలిపోతాయి, ఏది బాణం వేయి చూస్తానన్నాడు. ఆయన బాణం వెయ్యడానికి శూర్పణఖ కూడా అక్కడే మోహించింది. అసలు రాముడు కోదండాన్ని ఎప్పుడు పట్టుకుంటాడో, అక్షయ బాణ తూణీలంలోంచి బాణం ఎప్పుడు తీస్తాడో, ఎప్పుడు వింటినారికి సంధిస్తాడో, ఎప్పుడు ఆకర్ణాంతము లాగుతాడో, ఎప్పుడు విడిచిపెడతాడో ఎవరికీ కనపడదు. అంత వేగంగా తిరుగుతుంది ఆ చెయ్యి. చెయ్యి తిరగడం కూడా కనపడదు. ఏది తెలుస్తుందంటే ఎదురుగుండా ఉన్నవాళ్ళు పడిపోవడాన్ని బట్టి తెలుస్తుంది రాముడు బాణాలు వేసేస్తున్నాడని. అంత వేగంగా వేస్తాడు. అందుకే గోపనాథు గారు రామచంద్రమూర్తి యొక్క పరాక్రమాన్ని ప్రకటనం చేస్తూ, బండన భీముడత్త జన బంధముడుజ్వల బాణతో న కోదండ కళప్రచండ భుజదండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమికలేడను చుండటకట్టి భేదికా దండడండ నిడదంబుల జండము నిండ మత్త వేదండము నిక్కి చాటదను దాచరధీ కరుణాపయోనిధి అని ప్రకటించాడు. నేను 4 వీధుల కూడలలోకి భద్రగజాన్ని ఎక్కి వచ్చి ఒక పెద్ద భేరీ కట్టి యుద్ధం వస్తే రామచంద్రమూర్తి యొక్క భుజములు రౌద్రతాండవం చేస్తాయని ప్రకటిస్తాను, రాముడిలాంటి దైవం ఇంకొకడు లేడు, ఆయన అంత గొప్ప రక్షకుడని ప్రకటిస్తానని
ఏనుగు మీద వచ్చి భేరీ మోగించి పలుకుతానని గోపరాజు గారు అంటాడు. కాబట్టి రాముడి యొక్క పరాక్రమం అటువంటిది, ఆయన యొక్క భుజ పరాక్రమము, ఆయన శౌర్యం అటువంటివి, ఆ బాణ వేగం అటువంటిది. సుగ్రీవుడు అడిగితే బాణం విడిచిపెట్టాడు. 7 సాలవృక్షములను భేదించి పాతాళలోకానికి వెళ్ళి పాతాళాన్ని ముట్టుకుని మళ్ళీ తిరిగి వచ్చి అమ్మలపదిలో చేరిపోయింది. ఎంతసేపట్లో? కనురెప్ప వెయ్యడానికి కూడా సరిపోనంత త్రుటి కాలంలో వెళ్ళొచ్చేసింది బాణం. రామ బాణానికి ఉండేటటువంటి వేగం అటువంటిది. ఆ టంకార ధ్వని వచ్చి వాలి ఇలా చూసే లోపల బాణం వచ్చి పడిపోయిందంతే గుండెల మీద. ఒక్క బాణం పడిందా, ఇక తప్పించుకోలేడు. అది గుండెల్ని చీల్చుకుని వెళ్ళి భూమిని గుచ్చేసింది. అంతే పడిపోయాడు వాలి. కానీ మెడలో ఇంద్ర సంబంధమైనటువంటి పతకం ఉంది, మాల ఉంది, ప్రాణములు పోలేదు, తేజస్సు క్షయం అవ్వలేదు. మనమందరం అడగక్కర్లేదు రాముడి గురించి, వాలే అడిగాడు. ప్రాణాలు పోలేదు కాబట్టి నా గోళ్ళు పనికిరావు, నా చర్మం పనికిరాదు, నా మాంసం పనికిరాదు, నేను నీ దేశంలోకి రాలేదు, నేను ఏ అపచారం చెయ్యలేదు, నేను ఎవరి జోలికి వెళ్ళలేదు, నేను నా తమ్ముడితో యుద్ధం చేస్తున్నాను, పరాకుగా ఉన్నాను, నా ఎదురుగుండా రాలేదు, నువ్వు నేను మాట్లాడుకోలేదు, మన ఇద్దరికీ పూర్వపరిచయం లేదు, నిన్ను నేను ఎప్పుడూ బాధ పెట్టలేదు, నా మీద ఎందుకు బాణప్రయోగం చేశావు, నన్ను ఎందుకు చంపావు, నువ్వు దురాత్ముడివి, నువ్వు ధర్మం తప్పావు, నీకు సీతమ్మే కావాలంటే రావణాసురుణ్ణి పిలిచి సీతమ్మని ఇప్పిద్దును, సుగ్రీవుడి కోసం నన్నెందుకు చంపావని అడిగాడు. అన్నీ విన్నాడు రామచంద్రమూర్తి, ఏమీ అనలేదు. మహాస్వామి వారిలా అన్నీ విన్నాక మాట్లాడతాడు. ఆయన అన్నాడు, నిన్ను చంపడానికి ప్రధానమైనటువంటి కారణము నీ అధర్మము. నీ తమ్ముడు బ్రతికున్నాడు సుగ్రీవుడని నీకు తెలుసు. నీ వల్ల 2 దోషములు జరిగాయి, భయంకరమైనటువంటి పాపములు. 1, తమ్ముణ్ణి చంపే ప్రయత్నం చేశావు. తమ్ముడికి తండ్రి లేనప్పుడు అన్నగారు తండ్రి లాంటి వాడు, తమ్ముణ్ణి రక్షించడం పోయి తమ్ముణ్ణి వెతికి వెతికి వెంటాడి చంపడానికి ప్రయత్నించావు. ఆఖరికి నువ్వు రాలేని కొండ మీద, ఋషిమూక పర్వతం మీద తలదాచుకున్నాడు. తమ్ముడు బ్రతికున్నాడని తెలిసి తమ్ముడి భార్య రమణి నీ భార్యగా అనుభవిస్తున్నావు. తమ్ముడి భార్య మరదల్ని, తోడబుట్టినటువంటి చెల్లెల్ని భార్యగా అనుభవించినటువంటి వాడి పాతకం అంతా ఇంతా కాదు. వాడికి మరణం ఒక్కటే శిక్ష. ఇక్కడ నేను వేయకపోతే పైన భగవంతుడు వేస్తాడు. నువ్వు వేసిన పాపానికి ప్రభువునైన నేను శిక్ష వేశాను కాబట్టి రాముడికి సార్వభౌమాధికారం ఉంది. కాబట్టి నేను వేశాను కాబట్టి ఈ శిక్ష, ఇక్కడతో నువ్వు చేసిన పాపం పోయింది, ఇప్పుడు నువ్వు ఊర్ధ్వలోకవాసం పొందుతావు. 2వ కారణం, అసలు రాముడు వాలితో ఎదురు నిలబడి యుద్ధం చెయ్యలేక కాదు, ఆయన యుద్ధం చెయ్యగలడు. కానీ వాలితో యుద్ధం చేయడం మొదలు పెడితే వాలి యొక్క సైన్యమంతా రాముణ్ణి ఎదుర్కోవడానికి వస్తుంది. రాముణ్ణి ఎదుర్కోవడానికి వాలి సైన్యమంతా వస్తే వాళ్లతో యుద్ధం చెయ్యలేని పిరికివాడు రాముడు కాడు. కానీ చెయ్యని దోషానికి వాళ్ళందరూ పడిపోవాలి. వాళ్ళు వాళ్ళ ధర్మంలో ఉన్నారు, వాళ్ళు చేసిన తప్పు లేదు. రాజు కోసం వాళ్ళందరూ ఎందుకు మరణించాలి? అధర్మాత్ముడైనటువంటి వాలిని ఒక్కడిని పడగొడితే చాలు. అందుకే జంతువుల్ని పట్టుకునేటప్పుడు ఉచ్చు వేసి పట్టుకుంటారు, వల వేసి పట్టుకుంటారు, చెట్టు చాట్నించి పట్టుకుంటారు, బాణం వేసి చంపుతారు. నేను నరుణ్ణి, నువ్వు శాఖామృగానివి, నిన్ను కొట్టడానికి నేను ఎదురు వచ్చి కొట్టాలని నియమం లేదు. చెట్టు చాట్న ఉండి వానరానివి కాబట్టి కొట్టచ్చు. ధర్మం తప్పిపోయావు, ధర్మం తప్పిపోయావు కాబట్టి నీతో నేను స్నేహం చెయ్యక్కర్లేదు. మరి వాలి భార్య తారని సుగ్రీవుడు కూడా ఒకప్పుడు భార్యగా అనుభవించాడుగా. అంటే వానర జాతి యందు ఒక నియమం ఉంది. వానర జాతిలో అన్న కానీ తమ్ముడు కానీ మరణిస్తే ఆ అన్న భార్య కానీ తమ్ముడి భార్య కానీ మిగిలిపోయినటువంటి సోదరుణ్ణి సోదరులలో ఎవరైనా ఒకరిని భర్తగా కోరుకుంటే ఆ వారికి భార్యగా వెళ్ళవచ్చు. వానర జాతికి ఆ నియమం ఉంది, వాళ్ళకి అది దోషం కాదు. కాబట్టి ఒకనాడు వాలి మరణించాడు అని మంత్రులు, సుగ్రీవుడు అందరూ నిశ్చయం చేసుకున్నారు ఆ యుద్ధానికి వెళ్ళి బిలంలో ఉండిపోయినప్పుడు. కాబట్టి వాలి భార్య తారని సుగ్రీవుడి భార్యగా వెళ్ళిపోయింది. అందుకని సుగ్రీవుడి యందు ధర్మలోపం లేదు. కానీ నువ్వు తమ్ముడు సుగ్రీవుడు బ్రతికున్నాడని తెలిసి తమ్ముణ్ణి చంపడానికి తమ్ముడి వెంట పడ్డావు, తమ్ముడి భార్యని నీ భార్యగా అనుభవించావు. తప్పు చేసింది నువ్వొక్కడివి, నీ సైన్యమంతా చనిపోయేటట్టుగా యుద్ధం ఎందుకు? నిన్నొక్కడిని చంపితే చాలు, ఎదురుపడి చంపక్కర్లేదు. కానీ నేను బాణం వేసినప్పుడు, టంకారం చేసినప్పుడు అభిముఖుడవయ్యావు, ఏదో చప్పుడొచ్చిందని చూడబోయావు, నా బాణ వేగాన్ని తట్టుకోలేకపోయావు, పక్కకెళ్ళే అవకాశం లేదు, గుండెల్లో గుచ్చుకుపోయింది. నేను నీకు వేసినటువంటి శిక్ష పరమ ధార్మికం, నేను ధర్మం తప్పలేదు, నువ్వే ధర్మం తప్పావన్నాడు రాముడు. ఇంత బాణపు దెబ్బతిన్న వాలి 2 చేతులెత్తి నమస్కారం చేసి, మహానుభావ, రాశీభూతమైన ధర్మానివి, నువ్వు చెప్పింది సత్యం,
నేనే అధర్మాత్ముణ్ణి, నేను చేసిన దోషం ఇక్కడితో పోయిందని, ఆ బాణం వల్ల బాధపడుతున్నాను, పెరికేయమని ప్రాణం విడిచిపెడుతూ నా కొడుకుని నీ కొడుకుగా చూసుకోమని అంగదుండి సుగ్రీవుడికి అప్పచెప్పి ప్రాణం విడిచిపెట్టాడు. ఎక్కడ తప్పాడు రాముడు ధర్మం? ఎంత క్లిష్ట పరిస్థితి ఎందు కూడా రాముడు ధర్మం తప్పడు. ఏమండి, మరి సీతమ్మని అపహరించిన వాడు కూడా రావణుడు ఒక్కడే కదా, మరి రావణుని ఒక్కడిని చంపితే సరిపోతుంది కదా, మరి సైన్యాన్నంతటిని ఎందుకు చంపాడు, రాక్షస సైన్యాన్నంతటిని ఎందుకు చంపాలి? ఇక్కడ వానరులు ధర్మాత్ములు, వాళ్ళెవ్వరూ కూడా తప్పు చేసిన వారు కాదు, వాలి ఒక్కడే తప్పు చేసినవాడు. కానీ రావణాసురుడి యొక్క సైన్యంలో ఏ రాక్షసుడు ధర్మాత్ముడు కాడు. ఎక్కడైనా ఎవడైనా ఒకడు ధర్మాత్ముడు ఉన్నాడనుకోండి, వాడి జోలికి రాముడు వెళ్ళలేదు, పట్టాభిషేకం చేశాడు విభీషణుడికి. ఆ ఒక్క ధర్మాత్ముడిని కాపాడాడు తప్ప ధర్మాత్ముడి జోలికి వెళ్ళలేదు. రాక్షసులందరూ అధర్మాత్ములే. దండకారణ్యంలో ఎక్కడ పడితే అక్కడ జనస్థానంలోనూ అక్కడ కరదూషణాది రాక్షసులు బయలుదేరి శిబిరాలు పెట్టుకుని ఋషుల యొక్క కంఠాలు కోసి నిత్తురు తాగి యజ్ఞయాగాది క్రతువులు జరగకుండా అప్సరోగణాన్ని ఏడిపించి దేవర్షులను భయపెట్టారు. అటువంటి రాక్షసులందరూ కూడా మరణించాలి, మరణించాలి కాబట్టి రావణుడు ఒక్కడితో విడిచిపెట్టలేదు. రావణ సైన్యాన్నంతటినీ కూడా పరిమార్చి తుట్టతుదన రావణ సంహారం అయ్యేటట్టుగా చేశాడు. కాబట్టి రాముడు ఎక్కడ ఏది చేసినా ధర్మాన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తాడు తప్ప కేవలం తన చేతిలో కోదండ విద్య ఉందని శృతిమించి పరిధి దాటి ఎవ్వరినీ చంపడం రాముడి యొక్క లక్ష్యం కాదు. అంతటి రాముడిలోనూ ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా? ధర్మమన్న మాట వినబడితే చాలు, ఎంత కోపం వచ్చిన వాడు వెనక్కి వచ్చేస్తాడు. ఒకప్పుడు సీతమ్మ కనపడకపోతే సర్వభూతములను పిలిచి అడిగాడు, ఏది సీతమ్మ అని. రావణాసురుడికి భయపడి గోదావరి కూడా జవాబు తప్పలేదు, చెప్పకపోతే కోపం వచ్చింది. కోపం వచ్చి లక్ష్మణస్వామితో అన్నాడు, యథాజర యథా మృత్యు యథాకాలు యథా విధి నిత్యం ప్రవిహన్యంతే సర్వభూతేషు లక్ష్మణ తదాహం క్రోధ సంయుక్తో అనివార్యోస్మి సర్వథా. ముసలితనాన్ని ఎలా తప్పించుకోలేరో, మృత్యువుని ఎలా తప్పించుకోలేరో, కాలాన్ని వెళ్ళిపోతే వెనక్కి ఎలా తీసుకురాలేరో, నొసట వ్రాయబడినటువంటి విధిని ఎలా అతిక్రమించలేరో, అలా లక్ష్మణ ఇవాళ నా నారాజ బాణముల చేత ఆకాశాన్ని కప్పేస్తాను, దేవతలు కాదు ఏ భూతము కదలడానికి వీల్లేదు, నాకు మనశ్శాంతి లేదు సీతమ్మ కనబడక, ఎవడూ కదలడానికి వీల్లేదు, బ్రహ్మాండములను లయం చేసేస్తానన్నాడు. ఇంత తప్పు చేశాడు యథార్థానికి లక్ష్మణస్వామి, సీతమ్మ అందని వెళ్ళిపోయాడు. ఆ లక్ష్మణుడు కాళ్ళ మీద పడి రాముడితో అన్నాడు, అయ్యో అన్నయ్య, పురాభూత్వా మృదుర్దంతః సర్వభూతహితేరతః న క్రోధవశమాపన్నో. అన్నయ్య, నువ్వు సర్వభూతముల యొక్క హితాన్ని ఆకాంక్షించేటటువంటి వాడివి అని నీకు విశేషమైనటువంటి కీర్తి ఉంది, ఏకస్యనాపరాధేనా లోకాన్ హంతుమిహార్హసి, ఎవడో ఒకడు తప్పు చేశాడని లోకాన్నంతటిని చంపేస్తావా అన్నయ్య, వాడెవడో వెతుకుదాం అన్నయ్య, కీర్తి రావడం అంత కష్టమా? చంద్రే లక్ష్మి ప్రభా సూర్యే గతిర్వాయౌ భువి క్షమా ఏతత్తు నియతం సర్వం త్వైచానుత్తమం యశాహ. అన్నయ్య, చంద్రుడు అంటే ఎప్పుడూ చల్లగా ఉంటాడు, సూర్యుడు ఎప్పుడూ కాంతినిస్తాడు, గాలి ఎప్పుడూ కదులుతూ ఉంటుంది, అన్నయ్య భూమి ఎప్పుడూ కదలదు, రాముడు ఉత్తమమైన కీర్తి కలిగిన వాడు, ధర్మం తప్పని వాడని పేరు. అన్నయ్య, ఇవాళ వదిన కనపడలేదని ధర్మం తప్పి వశిష్ట విశ్వామిత్రాదులు ధర్మాన్ని నిలబెట్టడానికి నీకు ఇచ్చినటువంటి ధనుర్విద్యని స్వార్థంతో సీతమ్మ కనపడలేదని లోకాలన్నిటినీ లయం చేయడానికి ఉపయోగిస్తావా అన్నయ్య? శోకో నాచయితే ధైర్యం, శోకో నాచయితే శృతం, శోకో నాచయితే సర్వం నాస్తి శోక సమోరిపు. అన్నయ్య, శోకం చేత విన్నవి మరిచిపోతాడు, శోకమంతటి భయంకరమైన శత్రువు లోకంలో లేదు. అన్నయ్య, శోకాన్ని విడిచిపెట్టు, ఏ ఒక్కడు సీతమ్మను అపహరించాడో వాణ్ణి వెతుకుదాం, వాణ్ణి వెతికి వాణ్ణి పట్టుకుని వాణ్ణి శిక్షిద్దాం, లోకాన్నంతటిని ఎందుకు శిక్షించాలన్నయ్యా అన్నాడు. లక్ష్మణస్వామి వచ్చి ప్రార్థన చేసి ధర్మం చెప్పినంత మాత్రం చేత వెంటనే అవునురా తమ్ముడా పద బయలుదేరు, ఎవడు అసలు సీతమ్మను అపహరించాడో వాణ్ణే మనం పట్టుకుందాం తప్ప నేను లోకాన్ని ఏ విధంగానూ ఇబ్బంది పెట్టనని బయలుదేరి వెళ్ళిపోయాడు తప్ప మహానుభావుడు అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లుగా ఎవరి మీద కోపాన్ని ప్రకటించినటువంటి మహాపురుషుడు రామచంద్ర ప్రభు అంటే ఆయనకి ఎప్పుడూ కావలసినది ధర్మం ఒక్కటే. అటువంటి రాముడు రావణ సంహారం అయిపోయిన తరువాత సీతమ్మని పిలిచి అగ్నిప్రవేశం చెయ్యమన్నాడు. విభీషణుడు వెళ్ళి సీతమ్మ యొక్క కుశలం కనుక్కొని సీతమ్మ ఎలా ఉందో అలాగే ఇన్నాళ్ల నుంచి రావణాసురుడి యొక్క
బంధనమునందు, ఆ శిశుపావృక్షం కింద ఎలా కూర్చునుందో అలాగే నీ దగ్గరికి వస్తానంటోందన్నాడు. వీలు లేదు, తలస్నానం చేసి పట్టుబట్ట కట్టుకుని నగలు పెట్టుకుని ఆమెని నా వద్దకు రమ్మని నా ఆజ్ఞ అని చెప్పన్నాడు. ఆమె స్నానం చేసి పట్టుబట్టలు కట్టుకుని నగలు పెట్టుకుని పల్లకి ఎక్కి వస్తోంది. ఇంత కష్టపడ్డారు వానరులు ఆమె కొరకు. ఏది సీతమ్మ, ఏది సీతమ్మ అని పల్లకి మీద పడుతున్నారు. పడుతుంటే అందరినీ దూరంగా తోసేస్తున్నారు. రాముడు అన్నాడు, వాళ్ళందరూ కూడా నా కోసమని ప్రాణాలు పణం పెట్టి యుద్ధం చేశారు. ఇవాళ సీతమ్మని చూస్తానంటే ఎందుకు తోసేస్తారు వాళ్ళని? వాళ్ళని తొయ్యడానికి వీల్లేదు. సీతమ్మ పల్లకి దిగి నడిచి నా వద్దకు రావాలన్నాడు. ఆమె నడిచి వచ్చింది. వచ్చిన తరువాత కొన్ని మాటలు అన్నాడు ఆయన. తెలియక అనలేదు రాముడు. ఆయన అన్నాడు, నువ్వు ఇంతకాలం రావణాసురుడి యొక్క బంధనమునందున్నావు. ఇంతకాలం ఉన్నప్పుడు రావణాసురుడు నీ యొక్క అందచందాల్ని చూస్తూనే ఉన్నాడు. నీ అందచందాల్ని చూస్తూనే ఉన్న రావణాసురుడు నిన్ను ఏమీ చెయ్యలేదని నేను ఎలా నమ్మగలను? హనుమ చెప్పలా, ఆమె సౌశీల్యవతి అని. నియతాం అక్షతాం సీతాం రఘమాయన్యవేదయత్, ఆమె పరమ పవిత్రయ్యున్నది అని హనుమ చెప్పారుగా సుందరకాండలో. మరి రాముడు ఈ మాట అండమే. కాబట్టి నేను కేవలం నిన్ను భార్యగా పొందుదామని యుద్ధం చెయ్యలేదు. ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి నేను భార్యని అపహరించిన వాడితో యుద్ధం చెయ్యలేక భార్యని తెచ్చుకోలేదని అనకూడదని రావణ సంహారం చేసి రాక్షస సంహారం చేసి నిన్ను తెచ్చుకున్నాను. కానీ ఇప్పుడు నువ్వు నాకు భార్యగా ఉండడానికి యోగ్యురాలవా కాదా అన్నది నీకు తెలియాలి. ఇప్పుడు నువ్వు లక్ష్మణ భరత శత్రుఘ్నుల వద్దకు కానీ, విభీషణ సుగ్రీవుల దగ్గరకు కానీ, ఎవరి దగ్గరకైనా యథేచ్ఛగా వెళ్ళవచ్చు. నిన్ను నేను భార్యగా స్వీకరించడం అంత తేలిక కాదు. నువ్వు నీ శీలాన్ని నిరూపించుకోవాలంటే అగ్నిప్రవేశం చెయ్యాలి. ఈ పాటి దానికా వెండి పట్టుచీర కట్టుకుని స్నానం చేసి నగలబెట్టుకుని రమ్మన్నావు ఎందుకు? అగ్నిహోత్రంలోకి ప్రవేశపెట్టే ముందు, హవిస్సుగా ఇచ్చే ముందు మలినమైన పదార్థాన్ని ఇవ్వకూడదు, స్వచ్ఛమైన పదార్థాన్ని ఇవ్వాలి. అందుకే స్నానం చేసి అలంకారభూషితయ్యి రమ్మన్నాడు. రాముడికి సీతమ్మ మీద అనుమానమా? కాదు. అలా అనుకుంటే అంతకన్నా తప్పు మాట ఇంకొకటి లేదు. ఏ దోషము లేని సీతమ్మ అన్న విషయం రూఢముగా తెలుసున్న రాముడు ఇంతకాలం నుంచి చూస్తున్న రావణాసురుడు నిన్ను ఏమీ చెయ్యకుండా వదిలాడా అని ఒక్క మాట శంకాపూర్వకంగా అంటేనే సీతమ్మ అగ్నిప్రవేశం చేసేసిందే. మన కోసమని చెప్పి, మన సేవ చెయ్యడం కోసమని 14 ఏళ్ళు నిస్వార్థంగా అరణ్యంలో తిరిగాడే లక్ష్మణస్వామిని. ఆయనని ఆ మాట అన్నప్పుడు ఎంత బాధపడి ఉంటాడు? నీకు తెలిసి రావాలి, నీ పాపం పోవాలి. ఇది రామహృదయం. ఈ మాట అనకపోతే లక్ష్మణస్వామికి తాను ఇచ్చినటువంటి గౌరవం ఏమిటి? చేసిన తప్పుకి ఖండన చేశాడు. లక్ష్మణస్వామి చేసిన సేవకి మహానుభావుడు ఎంత చిత్తశుద్ధితో చేశాడే, సామాన్యమైన చిత్తశుద్ధి అయింది. ఒకనకొకప్పుడు సీతమ్మ నగలు తీసుకొచ్చి అక్కడ పెడితే, నాహం జానామి కేయూరే, నాహం జానామి కుండలే, నూపురత్యభియానామి నిత్యం పాదాభివందనాత్ అన్నాడు. అన్నయ్య, నాకు ఈ కేయూరములు తెలియవు, కుండలాలు తెలియవు, భుజకీర్తులు తెలియవు. అన్నయ్య, వదిన పాదములకు పెట్టుకునే మంజీరములు నాకు తెలుసు. ఎందుకో తెలుసా? రోజు సీతమ్మ యొక్క పాదములు బట్టి నమస్కరించినప్పుడు మంజీరములు చూశానన్నాడు. అంతటి మహాభక్తుడు. ఒకప్పుడు ఏ కారణానికైతేనే రాముడు లక్ష్మణస్వామిని పిలిచి, అయోధ్యానగరానికి తిరిగి వెళ్ళిపో, కౌసల్యని కైకమ్మని సుమిత్రని కాపాడుదువు కానీ, వినువు కౌసల్యాసుమిత్రల్ని కాపాడుదువు కానీ అంటే, లక్ష్మణస్వామి రాముడితో ఒక మాట అంటాడు, నచ సీతా త్వయాహీన నచాహం అపిరాఘవ ముహూర్తమపి జీవావో అని. నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళను. ఎందుకు వెళ్ళనో తెలుసా అన్నయ్య? ఒక్కటే కారణం, నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుంటే నువ్వు ఎంతసేపు కనపడతావో అంతసేపే ఉంటాను. ఎందుకో తెలుసా? జలం మచ్చా వివాధృతవు, నేను నీటిలో చేపలాంటి వాణ్ణన్నయ్య. బాగా ఒడ్ల వరకు నిండినటువంటి నీటితో ఉన్నటువంటి సరోవరంలో ఆడుకుంటున్నటువంటి చేపని చేత్తో పట్టుకుని పైకి తీసి ఒడ్డుకి విసిరేస్తే ఒంటికి తడి ఉన్నంతసేపు మాత్రమే కొట్టుకుని కొట్టుకుని తడి ఆరిపోయిన తరువాత ప్రాణములు విడిచిపెట్టేసినటువంటి చేపలా వెనక్కి తిరిగి వెడుతున్నప్పుడు నువ్వు ఎంతసేపు కనపడతావో అంతసేపు ప్రాణములతో ఉండి నువ్వు కనపడకపోతే ఉండలేనన్నయ్య, చచ్చిపోతానని చెప్పుకున్నాడు. అన్నయ్య, సీతమ్మకి చెప్పలేదు వెళ్ళమని, నన్నెందుకు, నాకెందుకు చెప్తున్నావు? నేను ఉండలేనన్నయ్య, నిన్ను విడిచని చెప్పాడు. అంతటి పరమభక్తుడు అటువంటి వాడిని తొందరపడి ఒక మాట అనేశావే వ్యగ్రతతో. ఎంత బాధపడి ఉంటాడు లక్ష్మణస్వామి! అది మామూలు మాట కాదు, చాలా ధూర్తమైన మాట వచ్చింది. ఆనాడు లక్ష్మణస్వామి ఆ మాటకి ఎంత బాధపడ్డాడో నీకు తెలియాలి. ఇక ఇప్పుడు అటువంటి మాట రాకూడదు.
కాబట్టి అగ్నిప్రవేశం చేయించాడు. ఆయనకి తెలియదా, ఆయనే చెప్పాడు, కళ్ళకలక వచ్చినటువంటి వాడికి లోకం ఎర్రగా కనబడినట్టు సీత నేను ఇవాళ ఆ స్థితిలో ఉన్నానన్నాడు. ఎందుకని, రాముడికి తెలుసు సీతమ్మ యొక్క వైభవం, హనుమకి తెలుసు సుందరకాండలో సీతమ్మ వైభవం, లోకం కాకులు. సీతమ్మ పట్ల ఎంత అనురక్తి ఉన్నవాడో రాముడు, 10 నెలలు తీసుకెళ్ళి బంధనంలో ఉంచుకున్న రావణాంతపురంలో ఏం జరిగిందో ఎవడికి తెలుసు. సీతమ్మ కనపడగానే మళ్ళీ తెచ్చుకున్నాడు, భార్యగా పక్కన పెట్టుకున్నాడు. ఎంత సుఖం అనుభవిస్తున్నాడో ఆవిడ ఎందు, అంత ఆమె ఎందు మమకారం ఏమిటో అని లోకం అంటుంది. రేపు లోకం అండం మొదలుపెట్టిన తర్వాతది ఆ మాట అలా 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 పాకుతుంది, పాకి చిట్ట చివరికి అంతఃపురంలోకి వస్తుంది. అంతఃపురంలోకి వచ్చిన తర్వాత చెలికెత్తెలు కూడా చెవులు కొరుక్కుంటారు, ఈవిడ గురి ఈవిడిని రాముడు ఎలా తెచ్చాడో, అన్నాళ్ళు రావణాంతఃపురంలో ఉందని. ఆఖరికి సీతమ్మకే ఏ స్థితి వస్తుందంటే, ఎవరు ఎక్కడ ఏది మాట్లాడుకుంటున్నా ఆవిడకి అనుమానం వస్తుంది, నా గురించి ఏమైనా అనుకుంటున్నారేమో అని చిత్తశాంతి లేని స్థితి వస్తుంది. ఆ స్థితి రాకుండా ఉండాలంటే ఆమె ఎంత శీలవతియో లోకానికి చెప్పడం కోసం ఆమె ప్రశాంతంగా ఉండడానికి ఏర్పాటు అగ్ని పరీక్ష చేయించాడు తప్ప రాముడికి సీతమ్మ మీద అనుమానం ఉండి కాదు. అగ్నిపునీత అయ్యి తల్లి పైకొచ్చింది, లోకం ఊరుకుందా అనడం మానేశారా? ఏదో సినిమాలో చూపించినట్టు ఒక్క చాకలన్నాడని మీరు అనుకుంటున్నారేమో, ఉత్తరకాండలో ఎందరో అన్నారు ఈ మాట. వచ్చినటువంటి వాళ్ళెవ్వరూ కూడా రాముడికి చెప్పిన భద్రుడు కానీ గూఢచారుడు కానీ సీతమ్మ పరమపతివ్రత వాళ్ళలా అనకుండా ఉండవలసిందన్నమాట అనలేదు. వాళ్ళు చూశారా అగ్నిప్రవేశం లంకలో జరిగింది, అందుకే మళ్ళీ అగ్నిప్రవేశం చేసి తల్లి భూవివరంలోకి వెళ్ళిపోయింది ఉత్తరకాండలో. మహాతల్లి అంత ఓర్పు. కాబట్టి సీతమ్మ యొక్క ప్రశాంతత కొరకే ఆయన మునియాశ్రమములయందు దించిరమ్మన్నాడు తప్ప ఆయన ఎన్నడూ కూడా సీతమ్మ మీద అనుమానం కానీ సీతమ్మని వదిలిపెట్టేయడం కానీ రాముడి జీవితంలో లేదు. త్యాగం చేసిన రాముడు ఎంత కష్టపడ్డాడో ఎవరికి తెలుసు? 11,000 సంవత్సరములు రాజ్య పరిపాలన చేసిన రాముడు భార్య పక్కన లేకుండా ఏకపత్నీవ్రతుడై బ్రహ్మచర్యాన్నే పాటిస్తూ యజ్ఞం చెయ్యవలసి వచ్చిన సువర్ణసీతని పక్కనుంచుకున్నాడు తప్ప పరకాంతవంక కామ దృష్టితో కూడా చూడలేదు. ఎంతటి ధర్మాత్ముడు మహానుభావుడు! రాజారాముడిగా కూర్చోవాలంటే సమస్త అనుమానాలకి అతీతమైన స్థితిలో ప్రభు ఉండాలని అంత ధర్మనిష్టని ప్రదర్శించినవాడు. ఆయనది ఎంత ధర్మదృష్టో సీతమ్మదంత ధర్మదృష్టి. అందుకే ఆవిడ్ని తీసుకెళ్లి మున్యాశ్రమముల యందు దింపితే లక్ష్మణస్వామితో ఒక మాట అంటుంది, నఖల్వద్యైవ సౌమిత్రే జీవితం జాహ్నవీజలే చిజేయం రాజవంశస్థు భర్తుర్మే పరిహాస్యతే అంది. లక్ష్మణ, ఇప్పుడు నన్ను తీసుకొచ్చి ఇక్కడ దింపేశావు, నేను అదిగో ఎదురుగుండా ఉన్నటువంటి గంగానదిలో ప్రవేశించి శరీరాన్ని విడిచిపెట్టచ్చు, కానీ నేను అలా చెయ్యను. ఎందుకో తెలుసా? రాముడు నన్ను ఎందుకు ధర్మపత్నిగా స్వీకరించాడు? ధర్మ ప్రజాపత్యర్థం వంశం నిలబడాలి, నా వలన సంతానం కలగాలి, రాముడి యొక్క తేజస్సు నా కడుపులో సంతానంగా పెరుగుతోంది, రాముడి యొక్క వంశాన్ని తృంచివేసే అధికారం నాకు లేదు, రాముని యొక్క సంతానాన్ని రాముడికి అప్పజెప్పి నేను నా తల్లి భూవివరంలోకి వెళ్ళిపోతానని ఆ వంశాంకురాల్ని కని కుశలవులిద్దరినీ కూడా రాముడికి అప్పజెప్పి వేరొకసారి అగ్ని పరీక్షకి తాను నిలబడి ఆ తల్లి భూవివరంలోకి వెళ్ళిపోయింది. అంతటి సౌశీల్యవతి, ధర్మము వినా రాముడికి ఇంకొకటి అక్కర్లేదు. రామాయణము ఆర్షము, యథార్థముగా జరిగిన కథ, ఆఖరికి అవతార పరిసమాప్తి కూడా ధర్మం కోసమే. అంత గొప్ప రామాయణం, ఆ రామాయణానికి మనం వారసులం. రామాయణం ప్రతిరోజు చదువుకుంటే, రామాయణం వింటే, రామాయణాన్ని పూజిస్తే ధర్మమునందు అనురక్తి కలుగుతుంది. ధర్మో రక్షతి రక్షితః రామాయణం.